హాయ్ వివర్స్, ఇప్పుడు మనము సైకాలజీకి సంబంధించిన అభ్యసనము అనే పాఠంలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ బిట్లకు ఆన్సర్లు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకు ఆ సిద్ధాంతాల మొత్తం కూడా, ఆ థీరీస్ మొత్తం కూడా మనకు అర్థమైతేనే ఈ బిట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయినా కానీ మనకు ప్రాక్టీస్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీటిని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. చూడండి, ఒక విద్యార్థి పవన్ అనే విద్యార్థికి ఆంగ్ల ఉపాధ్యాయుడు అంటే భయము, ఆంగ్ల ఉపాధ్యాయుడు అంటే భయము. ఆ విద్యార్థి క్రమంగా గణిత ఉపాధ్యాయుడికి, వ్యాయామ ఉపాధ్యాయుడికి అంటే ఆ భయానికి సంబంధించి అనుప్రయత్నం చేసుకున్నాడు. దాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, ఇది పావులో నిబంధన సిద్ధాంతంలో అంటే శాస్త్ర నిబంధన సిద్ధాంతంలో ఒక సూత్రం అన్నమాట. ఆ సూత్రం ఏమిటంటే సామాన్యీకరణము అనేటువంటిది రైట్ ఆన్సర్. అసలు సామాన్యీకరణము అంటే అర్థం ఏమిటంటే, ఒక ఉద్దీపనను పోలిన వేరొక ఉద్దీపనకు కానీ ఒకేనా నిబంధనను చూపితే దాన్ని ఏమంటారంటే సామాన్యీకరణము అంటారు. ఆ విధంగానే ఇక్కడ ఆంగ్ల ఉపాధ్యాయు అంటే మొట్టమొదటి భయము. ఆ భయాన్ని గణిత ఉపాధ్యాయుడైనా వ్యాయామ ఉపాధ్యాయుడైనా అనుప్రయత్నం చేసుకున్నాడు కానీ ఏమంటారంటే ఉద్దీపన సామాన్యీకరణము అనడానికి అవకాశం ఉంటుంది. ఇదే దానికి సంబంధించి అమెరికా దేశానికి సంబంధించిన జేబి వాట్సన్ కూడా ప్రయోగాలు చేశాడు ఆల్బర్ట్ అనే శిశువు మీద. ఆల్బర్ట్కి ఏం చేసేవాడంటే ఒక తెల్ల ఎలుకను చూపించేవాడు. ఆ ఎలుక సమీపించేటప్పుడల్లా పెద్ద శబ్దం చేసేవాడు. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఆల్బర్ట్కి తెల్ల ఎలుకలంటే భయాన్ని కలిగించాడు. ఆ తర్వాత పిల్లవాడు, ఆ ఆల్బర్ట్ అనే పిల్లవాడు ఏం చేశాడంటే తెలుపు రంగు ఏది కనిపించినా కానీ భయపడుతున్నాడు. అంటే తన యొక్క భయాన్ని సామాన్యీకరణం చేసుకున్న విషయాన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్గా తీసుకున్నట్టయితే, వెంకట అనే విద్యార్థికి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే భయము. క్రమంగా ఆ భయాన్ని డాక్టర్ అన్నా, హాస్పిటల్ అన్నా, అలాగే ఆ వీధి అన్నా కానీ లాస్ట్కి భయాన్ని ఏర్పరచుకున్నాడు. దీన్ని ఏమంటారా అంటే, పౌరు నిబంధన సిద్ధాంతం ప్రకారం ఉన్నత క్రమ నిబంధన అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంజెక్షన్ చూసి భయపడే విద్యార్థి డాక్టర్ని చూసినా భయపడుతున్నాడు, అలాగే నర్సును చూసినా భయపడచ్చు, అంబులెన్స్ను చూసినా భయపడచ్చు. ఇలా అనేక సందర్భాల్లో అంటే ఉన్నత క్రమం చేసుకున్నాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సూత్రం మీకు వచ్చి ఉండాల. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తరగతి గదిలో రేవంత్, హేమంత్ అనే విద్యార్థులు మంచి అలవాట్లు పెంపొందించాలనుకున్నాడు. అప్పుడు మంచి ఉద్దీపనలు ఏర్పాటు చేశాడు. పావలో ప్రయోగంలో ఏ నియమాన్ని గుర్తించుకున్నట్టుగా చెప్పొచ్చు అంటే పునర్బలన నియమాన్ని గుర్తించుకున్నట్టుగా ఉపయోగించుకున్నట్టుగా చెప్పవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే, నిర్ణయబంధిత ఉద్దీపన నిబంధన ఉద్దీపన అనేక అసలు జోడించాడు. అలా నిబంధన ప్రతిస్పందన వచ్చేటట్టు చేసిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లవాళ్ళలో మార్పు అనేటువంటిది వచ్చింది, పునర్భరణం అనేటువంటిది వచ్చింది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పు తేవడం కోసం, పాఠశాలలో హాజరు శాతం పెంచడం కోసం ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ వాళ్ళు మంచి అలవాట్లు పెంపొందించుకున్నారు, రోజు స్కూల్కి వస్తున్నారు. ఓకేనా? సూత్రం గుర్తుంటే పెట్టగలము, సూత్రం గుర్తు లేకపోతే అర్థం మాత్రం కాదు అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, మౌనిస అనే ఒక అమ్మాయి ప్రతిరోజు ఇంటి వద్ద నుంచి పాఠశాల సైకిల్ మీద వస్తుంది. ఒకరోజు ఆమె స్కూటర్ పైన పాఠశాలకు వచ్చింది. ఒకవేళ తర్వాత పాఠశాలకు ఎలా వచ్చాయని ఉపాధ్యాయుడు ప్రశ్నించగా ఆ అమ్మాయి సైకిల్ మీద వచ్చినట్టుగా అనుకోకుండా చెప్పిందనమాట. ఓకేనా? అప్పుడు దాన్ని ఏమంటారంటే పావుల నిబంధన సూత్రం ప్రకారం ఆయత్న సిద్ధ స్వాస్థము అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి సైకిల్ మీద వచ్చామనే విషయము అంతకుముందు అంటే ఆ అమ్మాయి లాస్ట్కి ఏమైపడింది, నిబంధన ఉద్దీపనకు మొత్తం కూడా ఏమనుకుంటుందంటే హఠాత్తుగా వచ్చిందనమాట. హఠాత్తుగా ఏమనిపించింది, ఆమె సైకిల్ మీద వచ్చినట్టే తిరిగి కొనసాగించడం అని కూడా అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని పావులో సూత్రం ప్రయోగం అప్లై చేద్దాం. పావులో ప్రయోగం చేసిండు, గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి సంబంధాన్ని విరమింపజేసినా కానీ ఒకరోజు అనుకోకుండా ఎక్కడో గంట కొట్టంగానే అప్రయత్నంగా అలాజాలని శ్రమించింది. ఆ విధంగానే ఇక్కడ కూడా అప్రయత్నంగా ఏం చేసిందంటే ఆ అమ్మాయి అనుకోకుండా తిరిగి నేను సైకిల్ మీద వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటే ఆయత్న సిద్ధ స్వాస్థము అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సూత్రం రావాలా. నెక్స్ట్, వివిధ రకాలైన బాధలో కుంటనం కలిగిన కుమార్ అనే వ్యక్తి తనకు తన స్వాంతనం కలిగించుకోవడం కోసం ఉపయోగించుకున్న నియమం ఏమిటంటే విరమణ అంటారు. అంటే విరమించుకున్నాడుగా, ఆ బాధని కావాలని విరమించుకున్నాడు అనమాట. అంటే మామూలుగా అయితే ఈ విరమణ అనే సూత్రాన్ని ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారే అంటే చెడు అలవాట్లు వచ్చినప్పుడు దీన్ని, ఈ విరమణ అనే సూత్రాన్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. రాత్రిపూట పక్క తడపడం కానీ, ధూమపానం, మద్యపానం కానీ అలాంటివి వచ్చేటప్పుడు పావులో నిబంధన సిద్ధాంతం ప్రకారము ఈ విరమణ అనే సూత్రాన్ని ఉపయోగిస్తాడు. అలాగే తన యొక్క బాధలను కానీ తన యొక్క కుంటనాన్ని కానీ స్వాంతనం చేసుకున్నాడు, అంటే విరమించుకున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ విరమణకు మరో పేరు విలుప్తీకరణం అని కూడా అంటారన్నమాట.
నెక్స్ట్ క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఏమిటి అన్నాడు. అభ్యసన సంచితమైనది రైట్ ఆన్సర్. వ్యక్తి పరిపక్వతపై అభ్యసనం ఆధారపడి ఉంటుంది, బలాయిని ప్రదర్శిస్తుంది. కానీ సరైన సమాధానం ఏమిటంటే అభ్యసనము విచ్ఛిన్నంగా జరుగుతుంది అనేటువంటిది సరైన సమాధానం అన్నమాట. మాకంటే ఇక్కడ మూడు అనేటువంటిది అక్కడ కాబట్టి అది అభ్యసన లక్షణం కాదు, విచ్ఛిన్నం జరుగుతుంది అభ్యసన లక్షణం కాదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. నెక్స్ట్ అశ్విని అనే ఒక బాలిక ప్రతిరోజు వేళ్ళు నెట్లో నోట్లో ఉంచుకోవడం, పక్కదడపడం లాంటి పనులు చేస్తుంది. వీటిని తగ్గించుకోవడం ఏమీ ఇంతకుముందే చెప్పుకున్న బాధ లాంటివి కూడా, అంటే చెడు అలవాట్లు తగ్గించడం కోసం పౌల నిబంధన సూత్రం ప్రకారం విలుప్తీకరణం అనే నియమాన్ని ఉపయోగిస్తారు, అలాగే విరమణ అనే నియమాన్ని ఉపయోగిస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్రింది వాటిలో అభ్యసన ప్రక్రియ ఏది అన్నారు. క్రింది వాటిలో అభ్యసన ప్రక్రియ ఏదంటే ప్రీతి అనే అమ్మాయి తన కుటుంబ సభ్యుల నుంచి తల్లిని తండ్రిని గుర్తించడం అనేటువంటిది అభ్యసన ప్రక్రియ కిందకి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అభ్యసన ప్రక్రియకి సంబంధించిన అంశాలు కానీ గుర్తుపెట్టుకుంటే మొత్తం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అభ్యసనం కానిది అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఈ క్రింది వాటిలో అభ్యసనం రాని అంశాన్ని గుర్తించండి అంటే అభ్యసనం రాని అంశాల కింద కానీ తీసుకుంటే అన్నీ కూడా అభ్యసనం కిందకు రావు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిష్పాదన అభ్యసనం కిందకు రాదు, అలాగే సహజాతాలు అభ్యసనం కిందకు రాదు, పరిపక్వత కూడా అభ్యసనం కిందకు రాదు. ఈ మూడు కూడా అభ్యసనం కిందకు రావు కాబట్టి పైవన్నీ సరైనవి. వీటితో పాటు పుట్టుకతో వచ్చే ప్రతిస్పందనలు కూడా అభ్యసన కిందకి రావు, అలాగే అనుకరణలు కూడా అభ్యసన కిందకు రావు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అంశాలు అభ్యసన కిందకి రావు అనమాట. వాటిలో నిష్పాదన సహజాతాలు పరిపక్వత ఏమి అభ్యసన కిందకి రావు. కాబట్టి నాలుగు అనేటువంటి సరైన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి మోహిత్ అనే ఒక అబ్బాయి 2వ తరగతి పూర్తి చేసుకుని 3వ తరగతి ప్రవేశించాడు. జూలైలో అతని తండ్రి స్నేహితుడు ఆ విద్యార్థి నువ్వు 8వ తరగతి చదువుతున్నావంటే ఉన్నట్టుండి 2వ తరగతి అని చెప్పాడు. దాన్ని ఏమంటారంటే ఆయత్న సిద్ధ స్వాస్థం అంటారు, దీన్ని తిరిగి కొనసాగించడం అని చెప్పి ఇందాకనే మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకేనా? హఠాత్తుగా అతనికి ఏమొచ్చిందంటే అదే తరగతి చదువుతున్నట్టుగా భావన వచ్చిందనమాట. దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థము అంటారు. ఇందా చెప్పుకున్నట్టు సామాన్యీకరణ సిద్ధాంతం చెప్పుకున్నాం కదా, తెల్ల చీరను ధరించి ఇంజెక్షన్ చేసిన దివ్య అనే నర్సును చూసి ఆ విద్య తెల్ల చీరలో ఎవరు వచ్చినా కానీ ఆ శారీలు ఎవరు వచ్చినా కానీ భయపడుతూ ఉన్నాడు, అక్కడ సామాన్యీకరణం చేసుకున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అలాగే విద్యార్థులు ఆదర్శాత్మ పెంచడం కోసం ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజన పథకం ఇలాంటి మొత్తం కూడా ఏర్పాటు చేస్తే పౌల నిబంధన సిద్ధాంతం ప్రకారం పునర్భరణము అంటే విద్యార్థుల మంచి అలవాట్లు పెంపొందించడం కోసము ఈ పౌల నిబంధన సూత్రం ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పునర్భరణ నియమం. నెక్స్ట్ ఈ క్రింది పేర్కొన్న ప్రవచనంలో అభ్యసన ప్రక్రియకి సంబంధించి సరైన దాన్ని పేర్కొనండి అని అడిగాడు ఇక్కడ అన్నమాట. ఇక్కడ సరైనది ఏమిటంటే 4వ సరైంది, విజయ్ తన కుటుంబ సభ్యులతో తన తల్లిని గుర్తించడం అనేటువంటిది సరైనదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆ 3తో పోలిస్తే. నెక్స్ట్ విశ్వనాథ్ అనే ఒక అధ్యాపకుడు గణితంలో క్లిష్టమైన భావనలో కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలు జోడించి బోధించగా తరగతి గదుల విద్యార్థులందరూ ఆనందంతో ఇష్టంగా వ్యక్తం చేశారు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటంటే శాస్త్ర నిబంధన సిద్ధాంతం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లిష్టమైన భావనలు కొన్ని ఉద్దీపన అని వస్తే మాత్రం శాస్త్ర నిబంధన సిద్ధాంతం, అదే ప్రతిస్పందన అనే వస్తే సిద్ధాంతం వస్తే దాని కార్యసాధక నిబంధనం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇవాన్ పావులోవ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. దానికి అనుగుణంగా సైకాలజీలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇవాన్ పావులోవ్ అనే రష్యా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన ఎలా వస్తుందో అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన తీసుకురావడాన్ని ఏమంటారంటే శాస్త్ర నిబంధన సిద్ధాంతం అంటారనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే పావులోవ్ అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే కోహ్లర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే థార్నడైక్ అనే విషయాన్ని. సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఆల్బర్టు బండూరా. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే మొత్తం కూడా బ్రోనర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ విధంగా గ్రంథాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పవన్ అనే విద్యార్థి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక పాఠశాల చదివాడు. ప్రస్తుతం ఆ స్కూల్ పక్కన ఉన్న వేరే కాలేజీలో ఇంటర్ కోర్సులు చేరిన ఒకరోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి నేరుగా కాలేజీకి కాకుండా అప్రయత్నంగా చెప్పాం కదా అప్రయత్నంగా హఠాత్తుగా అనే భావనలు వస్తే దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థం అంటారు శాస్త్ర నిబంధన సిద్ధాంతం.